పట్టభద్రులు అభివృద్ధికి పట్టం కట్టారని చెప్పారు మాజీ మంత్రి ఎమ్మెల్యే దానం నాగేందర్. వాణిదేవి గెలిపే అందుకు నిదర్శనమన్నారు. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ పై నమ్మకం ఉందని మరోసారి రుజువైందన్నారు. ఇప్పటికైనా విపక్షాలు అభివృద్ధికి సహకరించాలని కోరారు దానం. ఎంతో నిజంగా ఎంతో సుదినము. ఎందుకంటే ఎన్నికల ప్రాసెస్ ఎప్పుడైతే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రాసెస్ మొదలైనప్పటి నుండి బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర నాయకులు పేలినటువంటి అవాకులు చెవాకులు కానీ వాణిదేవి గారిని అభ్యర్థి అనే అభ్యర్థిత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు డిక్లేర్ చేసినప్పుడు ఓడిపోయే సీట్ ఎందుకు ఇచ్చారని చెప్పారు. ఇప్పుడు వాళ్ళ ముఖం ఎక్కడ పెట్టుకుంటారు, తలకాలు ఎక్కడ పెట్టుకుంటారు చెప్పాలి. టీఆర్ఎస్ పార్టీ తరఫున అభ్యర్థిగా పోటీ చేసి మరి ప్రజల యొక్క మన్ననను పొంది ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో పట్టభద్రులందరూ కూడా కేసీఆర్ గారి నాయకత్వాన్ని విశ్వసించి ఇదన్నిటి కూడా ముఖ్యమంత్రి గారు చేసినటువంటి అభివృద్ధికి నిదర్శనం, కేటీఆర్ గారు పట్టుదలకు నిదర్శనం, ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని తీసుకుపోయేటువంటి అభివృద్ధి దిశగా తెలంగాణని బంగారు తెలంగాణ దిశగా తీసుకెళ్ళినటువంటి ఈ తరుణంలో ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా పట్టభద్రులు అందరూ కూడా ఈరోజు రెండు ప్రాంతాల్లో